వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వెంకటాచలంపల్లి గ్రామంలో వెలసిన శ్రీనిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆలయ నిర్మాణానికి వైకాపా నాయకులు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల సిద్ధా సుధీర్ ఆర్థిక సహకారం అందజేశారు. శుక్రవారం ఆలయ నిర్వాహకులు మల్లికార్జున శ్రీను బాల నరసింహులకు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సిద్ధ ప్రతినిధి మండాది సూపారావు చేతుల మీదుగా అందజేశారు. ఆలయ నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తానని ఆలయ కార్యనిర్వాహకులు సిద్ధ సుధీర్ తెలిపినట్లు మండాది సూపారావు వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారి కార్యనిర్వాహకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సిద్ధ సుధీర్కు కృతజ్ఞతలు తెలిపారు.